హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. త్వరలో మనకు ఆషాఢమాసం అయితే వస్తుంది కదా అండి. ఈ ఆషాఢమాసంలో విశేషంగా ఎన్నో పూజలను అయితే చేస్తూ ఉంటాం. జగన్నాథ రథయాత్ర కూడా ఈ ఆషాఢమాసంలోనే చేస్తారు. ఇంత పవిత్రమైన ఈ మాసంలో ఎన్నో పూజలు చేసే ఈ మాసంలో పెళ్ళిళ్ళు అయితే అస్సలు చేసుకోరు. దీన్ని శూన్య మాసం అని కూడా అంటారు. ఈ పెళ్ళిళ్ళు నిషేధించడానికి వెనుకున్న రహస్యాలేంటి, ఆషాఢమాసం గురించి కొన్ని విశేషాలని ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియోస్ అన్నీ కూడా చెక్అవుట్ చేయండి. మీకు వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే, పూర్వాషాఢ నక్షత్రంలో కూడిన పౌర్ణమి ఉన్న నెలని ఆషాఢమాసంగా చెప్తామండి. ఈ ఆషాఢమాసాన్ని శూన్య మాసం అని కూడా అంటాము. వర్ష ఋతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది. ఈ మాసంలో చేసే స్నానం, ధ్యానం, జపం, పారాయణాలు విశేష ఫలితాలనైతే ఇస్తాయి. ఆషాఢమాసంలో చేసే సముద్ర, నదీ స్నానాలు ఎంతో విశేషాన్ని ఇస్తాయి. ఆషాఢమాసంలో పాదరక్షలు, గొడుగు, ఉప్పు దానం చేస్తే మంచి ఫలితాలనైతే ఇస్తుంది. ఆషాఢమాసంలోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కర్కాటకంలోని సూర్యుడు ప్రవేశించడంతోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది అంటారు. అంటే సూర్యుడు ఈ రాశిలోకి ప్రవేశించినప్పుడు, అంటే కర్కాటకం రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు దక్షిణాయనం అని అంటారు. ఈ దక్షిణాయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు. దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరంగా అని కూడా చెప్తారు. ఆషాఢమాసం ఆరంభం అవుతుంది అంటేనే అంతవరకు అంగరంగ వైభవంగా జరిగిన పెళ్ళిళ్ళు, ఇతర శుభకార్యాలకి బ్రేక్ అయితే పడుతుంది. ఆషాఢమాసం శుభకార్యాలకు మంచిది కాదని, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యతను ఉంది అని కూడా చెప్తారు. ఆషాఢంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్ళిళ్ళు చేయరు. హిందువులు అవసరమైతే పెళ్ళిళ్ళని 3 నెలలు 4 నెలలు వాయిదా వేస్తారు. కానీ ఈ ఆషాఢమాసంలో హిందూ సంప్రదాయాల్లో అస్సలు పెళ్ళిళ్ళు చేసుకోరు. ఆషాఢమాసంలో మాత్రం పెళ్ళి భజంత్రీలు అసలు మోగించరు. అలాగే ఆషాఢమాసంలో కొత్తగా పెళ్ళైన కోడలు అత్తారింట్లో ఉండకూడదు అనేది కూడా చాలామంది పాటిస్తారు. ఈ సంప్రదాయాల ప్రకారం ఆషాఢమాసం పవిత్రమైనదా కాదా, ఆషాఢమాసంలో పెళ్ళిళ్ళు ఎందుకు చేయరు, ఆషాఢమాసంలో పెళ్ళిళ్ళు చేస్తే ఏమవుతుంది, ఆషాఢమాసంలో అనేక పూజలు వ్రతాలు నిర్వహించడానికి మంచిదైనప్పుడు పెళ్ళిళ్ళు చేయటానికి ఎందుకు మంచిది కాదు, దీని వెనకున్న రహస్యాలన్నిటి ఏంటి అనేది ఇప్పుడు చూద్దామండి. ఆషాఢమాసంను ఆషాఢ మంత్ అంటే ఆది మాసం అని పిలుస్తారు. ఇది తెలుగు పంచాంగం ప్రకారం 4వ నెల. హిందూ పండితుల ప్రకారం ఆషాఢమాసం పవిత్రమైనది కాదు. ఎందుకు అనంటే, ఈ ఆషాఢమాసంలో ఆది అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. ఆది అంటే శక్తి అని అర్థం. కాబట్టి ఆషాఢమాసం దేవతలను పూజించడానికి చాలా పవిత్రమైన మాసం అండి. ఆషాఢమాసం మనకు సాధారణంగా ఎప్పుడు వస్తుంది అంటే, ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం అయితే జూను జూలై ఆ నెలల మధ్యలో మనకు ఈ ఆషాఢమాసం అయితే వస్తుందండి. ఆషాఢమాసంలో పెళ్ళిళ్ళే కాదు, గృహప్రవేశం, శంకుస్థాపనలు వంటి ఎటువంటి శుభకార్యాలు కూడా చేయడు. చేస్తే అది మంచిది కాదు అని చెప్పి నమ్ముతారు. కనీసం శుభకార్యాలను, మంచి పనులని కూడా ప్రారంభించరు. మరో విచిత్రం ఏంటి అనంటే, ఆషాఢమాసం శుభకార్యాలకు మంచిది కాదు కానీ పవిత్రమైన పూజలు, వ్రతాలు, రథయాత్రలు, పల్లకీ సేవలు వంటి పెద్ద పెద్ద శుభకార్యాలకు చాలా శుభప్రదమైనదండి. అందుకే ఈ నెలలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. ఏ గుళ్ళో చూసినా ఏదో ఒక విశేషమైన పూజలైతే ఈ మాసంలో బాగా జరుగుతాయి. అసలు ఆషాఢమాసంలో పెళ్ళిళ్ళు చేయకపోవడానికి కారణం ఏంటి అని అంటే, పూజలు, పండుగలు, ప్రత్యేక సేవలతో ఆలయాలు కిటకిటలాడుతూ ఉంటాయని ఇందాక చెప్పుకున్నాం కదా. అలాగే పండితులు అంటే ఈ పురోహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పూజా కార్యక్రమాల్లో నిమగ్నమై బిజీగా ఉంటారండి. ఎన్నో విశేషమైన పూజల్ని
ఇప్పుడు చేస్తూ ఉంటారు కనుక ఈ మాసంలో వాళ్ళు అయితే చాలా బిజీగా ఉంటారు. దీనివల్ల వాళ్ళకు పెళ్లి కార్యక్రమాలు చేయడానికి సమయం ఉండదంట. ఈ కారణం వల్లనే ఆషాఢ మాసంలో వివాహాలు జరగవు అని కూడా చెప్తారండి. ఇంకో కారణం ఏంటి అనంటే ఉత్తరాయణ దక్షిణాయన కథల ప్రకారం ఆషాఢ మాసం సమయంలో దేవుడు అంటే విష్ణుమూర్తి నిద్రలోకి వెళ్తాడట. దీనివల్ల పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఆ మహావిష్ణువు యొక్క ఆశీస్సులు అందవు అనే నమ్మకంతో ఇలా ఆషాఢ మాసంలో పెళ్ళిళ్ళకి అయితే బ్రేక్నైతే ఇస్తారండి. అలాగే ఇంకొక నమ్మకం ఏంటి అనంటే మన సౌత్ ఇండియాలో ఆషాఢ మాసం అనంటే ఎలాంటి పంట చేతిలో ఉండదు. అప్పటి కాలంలో ఎక్కువగా కూడా మన దేశంలో పంటలపైన ఆధారపడి జీవించే జీవనాలే ఎక్కువగా ఉండేవి. ఇప్పుడంటే ఉద్యోగాలు వ్యాపారాలు ఇవన్నీ చేసుకుంటూ ఉన్నారు, కానీ ఆ కాలంలో అయితే పూర్తిగా పంటలపైనే ఆధారపడి ఉండేవాళ్ళు కదా. ఈ ఆషాఢ మాసంలో ఎలాంటి పంట వాళ్ళ చేతికి వచ్చేది కాదండి. పెళ్లి చేయడానికి అవసరమయ్యే డబ్బులు ఉండక వాళ్ళు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అందుకని ఇలా సంప్రదాయం పేరుతో ఆషాఢ మాసంలో పెళ్లి చేయకూడదు అనే నిబంధనని కూడా వాళ్ళు పెట్టారు అని మన పూర్వీకులు పెద్దవాళ్ళు పెట్టారని చెప్పేసి అది కూడా ఒక కారణంగా చెప్తారు అండి. అలాగే పూర్వకాలంలో పెళ్ళి అని అంటే ఎక్కువగా ఖాళీ ప్రదేశాల్లో పెద్ద పెద్ద పర్దాలు వేసి చేసేవాళ్ళు. ఇప్పుడంటే మనం ఫంక్షన్ హాల్స్ అని అవని ఇవన్నీ చేసుకుంటున్నాం, కానీ అప్పటి కాలంలో వాళ్ళే స్వయంగా పందిర్లు వేసి పెద్ద పెద్ద పర్దాలను కట్టి ఖాళీ ప్రదేశాలలో పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు. ఆషాఢ మాసంలో గాలులు మనకు ఎక్కువగా ఉంటాయి కదా, ఎక్కువగా గాలి వేస్తాయి ఈ మాసంలో. ఈ గాలి తీవ్రతకి పెళ్ళికి ఆటంకం ఏర్పడవచ్చు, అంటే ఆ పర్దాలు కానీ వాళ్ళు వేసే పందిర్లు కానీ పడవచ్చు అనే ఒక ఉద్దేశంతో పెళ్ళి మంటపాలపై కూడా దుమ్ము ధూళి ఇవన్నీ కూడా వస్తాయి కదండి మనకు గాలి వచ్చేటప్పుడు ఇలాగ వస్తుంది అనే ఒక ఇంకొక ఉద్దేశంతో. అంతేకాకుండా ఈ విద్యుత్ వైర్లు ఏవైతే ఉంటాయో కరెంటు తీగలు అవన్నీ కూడా ఎక్కడ మనం వాళ్ళు చేసే హోమాల్లో కానీ లేదంటే ఎవరిపైన కానీ పడతాయేమో, అనవసరంగా ప్రమాదాలను వస్తాయి అన్న ఈ కారణాలన్నిటి వల్ల కూడా ఆషాఢ మాసంలో పెళ్లి కార్యక్రమాలు నిర్వహించకూడదు, అది మంచిది కాదు అని పెద్దవాళ్ళు అప్పట్లో అయితే నిర్ణయం తీసుకున్నారండి. దాన్ని ఇప్పటికీ కూడా ఇలానే ఫాలో అవుతున్నాం. ఇది కూడా ఇంకొక కారణం. ఇంకా అత్త కోడళ్ళు కూడా అంటే కొత్తగా పెళ్ళైన ఆ కోడలు కూడా అత్తవారింట్లో ఉండదండి. అది ఎందుకు అనేది ఇప్పుడు చూద్దామండి. ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలలో ఆషాఢ మాసం వచ్చిందంటే కొత్తగా పెళ్ళైన అమ్మాయి అత్తారింట్లో ఉండకూడదు, అందుకే పెళ్లి కూతుర్లను పుట్టింటికైతే పంపించేస్తారు. ఈ ఆషాఢ మాసం అంతా కూడా కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు వాళ్ళ పుట్టింట్లోనే ఉంటారండి. కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు ఆషాఢ మాసంలో విడివిడిగా ఉండటానికి ఇంకొక కారణం కూడా ఉందండి. ఆషాఢ మాసంలో భార్యాభర్తల కలయిక వల్ల గర్భం దాల్చే అవకాశం ఉంది. ఆ సమయంలో గర్భం దాల్చడం వలన వేసవిలో ప్రసవం జరుగుతుందంట అండి. అంటే వేసవిలో బిడ్డకు జన్మనివ్వటం వల్ల ఎండ తీవ్రతకి బిడ్డకు తల్లికి అనారోగ్య సమస్యలు ఇన్ఫెక్షన్లు వస్తాయని భావించి మన పూర్వీకులు భార్యాభర్తల్ని ఈ నెలలో దూరంగా పెట్టే సంప్రదాయాన్ని అయితే తీసుకువచ్చారు. అలాగే ఎండాకాలంలో నార్మల్ డెలివరీ చాలా ఇబ్బందికరమైనదండి. ఆ కాలంలో నార్మల్ డెలివరీస్ ఎక్కువగా ఉండేవి కాబట్టి దానికి అలా నార్మల్ డెలివరీకి చాలా ఇబ్బంది అవుతుందని, అలాగే ప్రసవ అనంతరం రక్తస్రావం కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది కదా. పూర్వం మనకు హాస్పిటల్స్ ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా చాలా కష్టంగా ఉండేవి కాబట్టి ఇలా ఈ సంప్రదాయం పేరుతో అంటే ఈ ఆషాఢ మాసంలో భార్యాభర్తలు దూరంగా ఉండాలి, వేరువేరుగా ఉండాలి, ఎవరి పుట్టిళ్ళల్లో వాళ్ళు ఉండాలి అని మన పూర్వీకులు అలా చెప్పి వాళ్ళని అలా ఉంచేసేవారట. దాన్ని ఇప్పటి వరకు కూడా మన కొంతమంది పాటిస్తూనే వస్తున్నారండి. ఇంకా ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిదని చాలామంది నమ్ముతారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా చిన్నదో పెద్దదో కనీసం చిన్న చందమామనైనా సరే గోరింటాకుతో చేత్తో పెట్టుకుంటారు. ఇప్పుడంటే కోన్స్ ఎక్కువగా వస్తుందండి. కోన్ కాదండి, గోరింటాకు. చెట్టు నుంచి ఆకుని తెచ్చుకొని దానిని నూరుకొని చేతికి గోరింటాకునైతే పెట్టుకుంటారండి. ఇది చాలా మంచిది. ఎందుకు ఈ
ఆషాఢమాసంలో ఖచ్చితంగా ఇలా గోరింటాకు పెట్టుకోవాలి అని అంటారంటే ఈ ఆషాఢమాసంలో వాతావరణం అయితే కంప్లీట్గా చేంజ్ అయిపోతుందండి. ఈ క్లైమేట్లో వచ్చే మార్పుల వల్ల మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఈ గోరింటాకు పెట్టుకునే సంప్రదాయాన్ని అప్పటి నుంచే పాటించేవాళ్ళు. ఎందుకంటే అప్పట్లో మనకు హాస్పిటల్స్ కానీ అంత ట్రీట్మెంట్ కానీ ఇవన్నీ కూడా అప్పట్లో అవైలబుల్గా లేవు, కనుక ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలని గోరింటాకుని పెట్టుకునే ఒక పద్ధతిని మన పూర్వీకులు అప్పుడే స్టార్ట్ చేశారండి. చాలా చాలా బాగుంది కదండి. ఆషాఢ మాసం గురించి మన పూర్వీకులు అప్పట్లో ఎంత ఆలోచించి ఎంత ఇదిగా పెట్టారు అని అంటే ఈ సంప్రదాయాలన్నీ కూడా ఇప్పటికీ కూడా ఈ సంప్రదాయాల్ని పాటిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక కామెంట్లో అయితే తెలియచేయండి. ఈ సంప్రదాయాల్ని పాటించడంలో వచ్చే నష్టం ఏమీ లేదు అని నేను అనుకుంటున్నాను. లైట్ తీసుకునే వాళ్ళు అంటే కొట్టి పారేసే వాళ్ళు ఎవరైనా ఉంటే అది మీ అభిప్రాయానికైతే వదిలేస్తున్నానండి. నాకు తెలిసిన మన పూర్వీకులు పెట్టిన కొన్ని పద్ధతుల్ని సంప్రదాయాల్ని ఈ ఆషాఢ మాసంలో ఎలా పాటించాలి ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. అలాగే పెళ్ళిళ్ళని ఎందుకు చేయరు, అలాగే గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి, అత్తాకోడళ్ళు ఎందుకు దూరంగా ఉండాలి, భార్యాభర్తలు ఎందుకు దూరంగా ఉండాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ని చేయండి. మన ఛానల్లోకి వెళ్ళి చూడండి, ఎన్నో మంచి మంచి వీడియోస్ కూడా ఉన్నాయండి. మీకు ఏ వీడియో నచ్చినా ఇది యూస్ఫుల్ అనిపించినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.